ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గుర్తాను. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటూ ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. నువ్వు మాట్లాడు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు, మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు. ఇప్పుడు షర్మిల అమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం, పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకో 0 ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ను సుదరితగా పుట్టాను. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు, 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు. 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదైనా ఎక్కడన్నా ప్రచారం చేశారా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 సీట్లు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది. ఆవిడ 40 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటూ ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసింది 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మొన్నే ఉంటుంది ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు, అవిశ్వాస తీర్మానం పెట్టావు అని చెప్తే. ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం? ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు? చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు, నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో, అన్న డిఎంకేతో మాట్లాడతాను, యూపీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, బీహార్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని ఆయన చెప్పాడు. నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి పెట్టాం. పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు. పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి, జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పింది. నువ్వు మాట్లాడు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు, మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో. గతం మర్చిపోయి, ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడని చెప్తుంది ఆవిడ. కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్న పరిస్థితులు కూడా ఆవిడకి తెలవనటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు కట్టాం, అది అభివృద్ధి కదా? 16,000 మంది సచివాలయాలు కట్టాం, అది అభివృద్ధి కదా? 10 మందికి ప్రతి గ్రామంలోని సచివాలయం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. దాదాపు 2 లక్షలపై సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. 53,000 మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు. అదేవిధంగా 2,57,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా 4 షిప్ పోర్టులు రన్నింగ్లో ఉన్నాయి, కడుతున్నారు. షిప్ జెట్టీలు కట్టాము. అదేవిధంగా నాడు నేడు మీద 45,000 మంది పిల్లలకు, చదువుకునే పిల్లలకి స్కూల్స్ ఆధునీకరణ చేశారు. ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి, రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకేమన్నా తగాదాలు ఉంటే, మీకేమన్నా పర్సనల్గా మాట్లాడుకోండి. ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలిన పార్టీలో చేరి ఆ పనికిమాలినటువంటి తీసేసిన తాసులదారులాగా ఆ 10 మంది పనికిమాలిన నాయకులను వేసుకుని, రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు.